జన సైనికుల వీర మహిళలకు భరోసాని కల్పించడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్యేయమని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గశెట్టి సుజయబాబు అన్నారు. నెల్లూరు నగరంలోని ఏసీ నగర్లో ఉన్న జనసేన నెల్లూరు నగర కార్యాలయంలో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుజయబాబు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వంతో పాటు ప్రమాద జీవిత బీమా పొందవచ్చు అన్నారు. కొత్తగా నమోదుతో పాటు రెన్యువల్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. నాలుగవ ఏడాది క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. భారతదేశంలోనే ఎటువంటి రాజకీయ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు తలపెట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య కారణం, ఈరోజు నుంచి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా గత మూడు తడవలు జరుపుకుని ఈసారి నాలుగో విడతగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, అదేవిధంగా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో నాగబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి అధ్యక్షతన మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, భారతదేశంలోనే ఎటువంటి రాజకీయ పార్టీ తలపెట్టని ఓ కార్యక్రమం, కార్యకర్తకి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండడం. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకుపోయేదానికి కృషి చేస్తున్నాడు. అటువంటి కార్యకర్త ఏరోజైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం, క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా దీంట్లోకి పొందుపరిచారు. మేము మొదటి సంవత్సరం 100లో ఉండింది, రెండో సంవత్సరం 1000లోకి వచ్చింది, మూడో సంవత్సరం 1000లోకి వచ్చింది, ఈ సంవత్సరం 10 లక్షల పై చిలుకు ఈసారి క్రియాశీలక సభ్యత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఒక సంకల్పంతో ముందరకు వచ్చాం. అదేవిధంగా ఈసారి మేము చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజకీయ కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకుని మనం 2 నెలల క్రితం ఎన్నికల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఈసారి కూడా అదే విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి జనసేన పార్టీలో చేరాలనుకునే ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి మేము క్రితంలో నెల్లూరు నగరం నుంచి 5000, అదేవిధంగా రూరల్ నుంచి 3000 సభ్యత్వాలను చేశాం. ఈసారి దాన్ని డబల్ చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు నగర రూరల్ పరిధిలో మాత్రమే 30000 పైచులకు సభ్యత్వాలతో ఈరోజు మేము ముందరికి రావాలనే ఒక టార్గెట్తో ముందరికి వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రానున్నది కేవలం 10 రోజులు మాత్రమే. జూలై 18వ తారీఖున మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం జూలై 28వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త అతను తన కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని, 500 రూపాయలు కట్టి మన కుటుంబానికి భరోసాగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో సభ్యుడిగా మాత్రమే కాకుండా మన కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా కూడా ఇది పనికొస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.